అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలాలు లేని పేదలకు 120 గజాలు ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉపలి మల్కయ్య కేవీపీఎస్ నాయకులతో కలిసి తాండూరు పట్టణంలోని నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను సందర్శించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా తాండూరు పట్టణంలో మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. కానీ తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దమూల్, తాండూరు రూరల్లో నేటికి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ప్రారంభం చేయకుండా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. తాండూరు నియోజకవర్గం పేదలకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా తాండూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని, అలాగే సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తామని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలుపుకోవాలన్నారు. అటవీ భూములలో కాస్తులో ఉన్న గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ డివిజన్ నాయకులు కోళ్ల గోపాల్, బక్కని రాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని రాజు గురుకల్ప కాంజపూర్ గేటు ఆవరణలో ఈ యొక్క తాండూరు నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ యొక్క నిర్మాణము నత్తనగానే కొనసాగుతూ ఉంది. ఈరోజు డబుల్ బెడ్రూము పేదలకందరికీ ఇంటి స్థలం కోసమని డబుల్ బెడ్రూము ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ పూర్తిగా నిర్మాణం చేసి ఇప్పటివరకు కూడా కేటాయించకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికీ 2వ సారి అధికారంలోకి వచ్చి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కూడా చూస్తూ ఉన్నాం, పిచ్చి మొక్కలు మొత్తం మొలిసేసి ఇప్పటి కూడా కనీసం కన్స్ట్రక్షన్ నడవకుండా కొన్ని మాత్రమే అసంపూర్తిగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడవంటి నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గారు కానీ తక్షణమే డబుల్ బెడ్రూమ్ మొత్తము నాసిరకంగా ఉన్నాడు కాబట్టి నాణ్యతగా నిర్మాణం చేసి ప్రతి పేదోడికి తాండూరు నియోజకవర్గంలోని పేదలందరికీ ఒక డబుల్ బెడ్రూమ్ తక్షణమే నిర్మాణం పూర్తి చేసి వెంటనే కేటాయించాలని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి 2వ సారి అధికారంలోకి వస్తే కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే తక్షణమే నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ తక్షణమే స్పందించి ఈ నిర్మాణం స్పీడప్ పెంచేసి ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తం పేదలకి అందరికీ పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.